నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసుల కాఠిన్యం, కేసులు, జరిమానాలు విధింపు. గోకుల్ పార్క్ లో రాధాకృష్ణ మహోత్సవం, పూజలలో పాల్గొన్న ఎంపీ విజయసాయి. వర్చువల్ విధానంలో టీడీపీ మహానాడు, ఎన్టీఆర్ కు నివాళులర్పించిన పార్టీ నేతలు. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టువీడని దీక్షాపరులు. కరోనాను తరిమి కొట్టాలి, షిరిడి సాయి ఆలయంలో శాస్త్రోక్తంగా ధన్వంతరి హోమం. ఇక వార్తల వివరాలు చూద్దాం. కరోనా సెకండ్ వేవ్ నియంత్రణకు నగరంలో కర్ఫ్యూ అమలులో ఉంది. అయినప్పటికీ కొందరు అవసరం లేకున్నా నిబంధనలు అతిక్రమించి రోడ్లపై సంచరిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కేసులు పెట్టడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తోంది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు ఐపీసీ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ల ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నెల 5 నుంచి ఇప్పటివరకు మొత్తం 586 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాస్కులు లేకుండా తిరిగిన 1311 మంది నుంచి 129,000 రూపాయలు వసూలు చేశారు. అలాగే ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోవడం, నిబంధనలు ఉల్లంఘించిన 25,108 మందిపై 179/1 కేసు నమోదు చేసి 1,25,54,000 రూపాయలు వసూలు చేశారు. బీచ్ రోడ్ గోకుల్ పార్క్ శ్రీ రాధాకృష్ణుల ఆలయంలో రాధాకృష్ణుల పూజలు కోవిడ్ నిబంధనలకు లోబడి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజల్లో వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి విజయసాయిరెడ్డి పాల్గొన్నారు. ముందుగా అర్చక స్వాములు ఆయనకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజ అనంతరం ఆలయ అర్చకులు విజయసాయికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గోకుల్ పార్కుతో పాటు ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నగరాధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఆరిలోవా ప్రాంతంలో ఒక ప్రభుత్వ స్థలాన్ని యాదవ సామాజిక వర్గం కోసం కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలనని యాదవ సంఘ సభ్యులందరూ, సోదర సోదరి మణులు అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి యాదవ సామాజిక వర్గానికి ఆ యొక్క స్థలం కేటాయించి సామాజిక భవనాన్ని అక్కడ నిర్మించాలన్న ఒక మంచి ఉద్దేశంతో సామాజిక వర్గ సభ్యులందరూ కూడా ఆ యొక్క సదుపాయాన్ని భవిష్యత్తులో వినియోగించుకునే విధంగా మీటింగులు కానీ అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా అన్ని సౌకర్యాలు భవనాన్ని నిర్మిస్తామని ఈరోజు నిర్ణయించుకోవడం జరిగింది. ఇక రెండవది ఈ యొక్క గోకుల్ పార్క్ రాధాకృష్ణ మందిరం, ఇది యాదవ సామాజిక వర్గ ప్రజల మనోభావాలకు సంబంధించినటువంటి మంచి దేవాలయం. దీన్ని మరింతగా అభివృద్ధి చేసి దీనికి ముందు ఒక మండపాన్ని ముందుకు తీసుకొచ్చి కన్స్ట్రక్ట్ చేసి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఏదైతే రాధాకృష్ణులు గోవులతో ఉన్నటువంటి ఆ యొక్క భవనం పాడుబడింది, దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలనని ఒక కృష్ణుని యొక్క జీవిత చరిత్ర తెలియపరిచే విధంగా ఒక చిన్న మ్యూజియంని ఇక్కడ అట్రాక్ట్, ప్రజలను అట్రాక్ట్ చేసే విధంగా భక్తిభావాన్ని పెంపొందించే విధంగా ఈ యొక్క దీన్ని అభివృద్ధి చేయాలనని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనా నేపథ్యంలో వరుసగా 2 ఏడాది కూడా వర్చువల్ విధానంలో టీడీపీ మహానాడు కార్యక్రమం కొనసాగింది. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటం వద్ద పార్టీ అధినేత చంద్రబాబు నివాళులర్పించి మహానాడును కొనసాగించారు. 2 రోజు వర్చువల్ మహానాడులో విశాఖ నుంచి ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, పార్టీ విశాఖ పార్లమెంటు నియోజకవర్గం జిల్లా అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, కార్పొరేటర్ గొలగాని వీరారావు తదితరులు పాల్గొన్నారు. వీరు ముందుగా పార్టీ కార్యాలయం ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విశాఖ ఉక్కు ఆంధ్రల హక్కు నినాదంతో మొదలైన మలివిడత ఉద్యమం ముందుకు సాగుతోంది. ప్లాంట్ ఉద్యోగులు నిర్వాసితులు ఓ పక్క కూర్మన్నపాలెం వద్ద మరోపక్క జేఏసీగా పలు కార్మిక సంఘాలు జీవీఎంసీ వద్ద చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం తీసుకుందన్న సమాచారం నేపథ్యంలో విశాఖలో ఈ ఏడాది జనవరి నుంచి మలివిడత ఉద్యమం మొదలైంది. నాటి నుండి వివిధ రూపాల్లో కొనసాగుతోంది. అందులో భాగంగా విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్లో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 57వ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా సిఐటియు నగర నాయకులు వై రాజు దీక్షా శిబిరంలో పాల్గొని నిరసనకారులకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలని మోడీ సర్కార్ నిర్ణయించటం అత్యంత దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతూ గత 57 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షలో ఈరోజు కార్మికులందరూ పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలు స్టీల్ ప్లాంట్తో సహా అన్ని ప్రమాదంలో పడ్డాయి. కాబట్టి విశాఖపట్నం ఈరోజు ఇంత అభివృద్ధి చెందిన దానికి కారణం ఈరోజు చుట్టుపక్కల ఉన్న పరిశ్రమలు, అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మంది ఉపాధి పొందుతున్న విశాఖపట్నం ఈరోజు పూర్తిగా శ్మశానంగా మార్చేటట్టు ఈరోజు మోడీ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఉంది. స్టీల్ ప్లాంట్ లేకపోతే విశాఖపట్నం లేదు, ఆంధ్రప్రదేశ్ లేదు. అలాగే కార్మికులు అనేక మంది ఉపాధి కోల్పోతారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులే కాదు, దాంట్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు కానీ దానికి అనుబంధంగా ఉన్న సంస్థలు అన్నీ కూడా ఈరోజు ప్రమాదంలో పడతాయి. కాబట్టి ఇటువంటి ప్రమాదకరమైన నిర్ణయాన్ని ఈరోజు మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాన్ని మొత్తం అఖిలపక్ష కార్మిక సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తున్నాయి. ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్న టెంట్ని కూడా తగలెట్టిన ఈరోజు రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపు పట్టుదలతో ఈరోజు విశాఖపట్నంలో ఉన్న వివిధ కార్మిక సంఘాలు నాయకులు కార్మికులు పెద్ద ఎత్తున ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇది ప్రైవేటీకరణ ఆపే వరకు కూడా విశాఖపట్నంలో ఉన్న కార్మిక సంఘాలన్నీ కూడా ఈ రకంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారని, మోడీ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఈ ఉద్యమం కొనసాగుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి, దానికి సొంత గనులు కేటాయించాలి, అలాగే ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా పరిరక్షించాలని కోరుతూ ఈరోజు ఈ నిరాహార దీక్ష తరపున డిమాండ్ చేస్తున్నాం. కరోనా వైరస్ నియంత్రణకు దేవాదాయ శాఖ పలు ఆలయాల్లో ధన్వంతరి హోమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా సీతమధార శ్రీ మహాగణపతి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప షిరిడీ సాయి దేవాలయంలో ధన్వంతరి హోమం జపాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ అధికారిణి శిరీష మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలకు సుఖశాంతులు కలగాలన్న ఆకాంక్షతో ఈ హోమం జపం నిర్వహించినట్లు తెలిపారు. విశాఖపట్నం సీతమధారలో ఉన్న శ్రీ మహాగణపతి ప్రసన్న వెంకటేశ్వర అయ్యప్ప షిరిడి సాయిబాబా దేవాలయంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఈ ధన్వంతరి హోమం ధన్వంతరి జపాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కరోనా కాలంలో మొత్తం అందరికీ కూడా విశ్వవ్యాప్తంగా అందరికీ కూడా సరైన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి వైద్యపరంగా అన్నీ కూడా అన్నీ అందాలని చెప్పేసి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఈ దేవాదాయ శాఖ వారి ఆదేశ దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఈ హోమం నిర్వహించబడుతుంది. ఇప్పుడు 11 గంటలకి పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించడంతో ఈ హోమం ముగిస్తుంది. ఈ భక్తులందరూ కూడా ఈ కరోనా దృష్ట్యా వచ్చి దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకోలేరు కాబట్టి పరోక్షంగా దీనిలో పాల్గొనే విధంగా కూడా అందరినీ కూడా గూగుల్ మీట్ ద్వారా లింక్ షేర్ చేయడం జరిగింది. ఆ గూగుల్ మీట్లో భక్తులందరూ వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా దేవాలయంలో వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడానికి భక్తులందరూ పరోక్షంగా పాల్గొనటకు దేవస్థానం వారి యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. భక్తులు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇక్కడికి ఆలయానికి రాలేని వారు పరోక్షంగా వాటిని వీక్షించే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి జీవీఎంసీ గత ఆదివారం మాంసం చేపలు విక్రయాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని మరో రెండు వారాల పాటు కొనసాగించాలని జీవీఎంసీ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తికి ఎక్కువగా అవకాశం ఉన్న మాంసం చేపల దుకాణాల మూసివేతపై జీవీఎంసీ దృష్టి సారించింది. అందులో భాగంగా గత ఆదివారం వైరస్ కట్టడికి మాంసం చేపల విక్రయాలపై నిషేధం విధించింది. ఈ ప్రయోగం కొంత ఫలితం ఇవ్వడంతో ఈ నిషేధాన్ని మరో రెండు ఆదివారాలు కొనసాగించాలని జీవీఎంసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఆదివారం చికెన్ మటన్ దుకాణాలతో పాటు చేపల మార్కెట్లలో తీవ్రమైన రద్దీ ఉంటోంది. ఈ నేపథ్యంలో కమిషనర్ సృజన గత ఆదివారం నగరంలో మాంసం చేపల విక్రయాలను నిషేధించారు. ఇదే విధానాన్ని మరో రెండు ఆదివారాలు కొనసాగించాలని వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో అధికారులు కూడా మరో రెండు వారాలు నిషేధం అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో కొంతమంది మాంసం విక్రయదారులు గురువారం జీవీఎంసీ మేయర్ను కలిసి వచ్చే ఆదివారం మాంసం విక్రయాలపై నిషేధం విధించవద్దని కోరారు. అయితే దీనిపై ఆమె ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి కార్యక్రమం 26 వార్డు పార్టీ కార్యాలయంలో జరిగింది. పార్టీ వార్డు అధ్యక్షుడు ముక్కా కిషోర్ ఎన్టీఆర్ చిత్రపటానికి పూలు జల్లి నివాళులు అర్పించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 50 మంది పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా రక్తదానానికి ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల రక్తం కొరత ఏర్పడుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు అనుసరించి ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి మంచి స్పందన లభించిందన్నారు. ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పుట్టినరోజు సందర్శించుకొని ఈరోజు 26వ వార్డులో పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఈ రక్తదాన శిబిరం ఇప్పుడు ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఈ లాక్డౌన్ సమయంలో చాలామంది రక్తదానం ఇవ్వడానికి సంకోచించడం వల్ల ఈ బ్లడ్ బ్యాంక్స్లో రక్త నిల్వలు తగ్గిపోయినాయి. సో ఈ అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్స్కి రక్తం కావాలంటే చాలా ఇబ్బంది పడి ఆ రక్తం దొరక చాలామంది ప్రాణాలు కూడా విడడం జరుగుతుంది. సో అందుకని ఉద్దేశంతో ఆ ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 22లో చాలామంది యువతని ఈ రక్తదానంకి శిబిరానికి పిలిపి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సుమారు 50 మంది వరకు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొంటారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు జన్మదిన సందర్భంగా ఈ బ్లడ్ క్యాంప్ నిర్వహించదండి. గతంలో కూడా లాస్ట్ టైం కూడా ఇదే లాక్డౌన్ సమయంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజుకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జీవీఎంసీ పరిధి వివిధ వార్డుల్లో కొనసాగుతోంది. అందులో భాగంగా 45వ వార్డు రామచంద్రనగర్ సచివాలయంలో వార్డు వైసీపీ అధ్యక్షుడు పైడి రమణ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. కార్పొరేటర్ కంప హనోక్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. అపోహలు వీడి కరోనా టీకాను వేయించుకోవాలని సూచించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జీవీఎంసీ పరిధిలో వాడవాడల ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ నుంచి బయటపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కృషికి అందరూ కూడా అభినందిస్తున్నారు. కాబట్టి
మీరందరూ దాన్ని సహకరించి రాబోయే కాలంలో మీరందరూ అంటే ఇంకా తగ్గుముఖం పడుతుంది కాబట్టి ఈ ఒక రెండు మూడు వారాలు కూడా అందరూ స్టే ఫ్రీ స్టే సేఫ్ గా ఉండేటట్టు అందరూ కూడా సోషల్ డిస్టెన్స్ పాటించి అదే విధంగా ఉండేటట్టు ఉండాలని చెప్పి మరి నేను కోరుతున్నాం అదే విధంగా రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ యొక్క పాండమిక్ సిచువేషన్ ని జగన్ మోహన్ గారు ఏ విధంగా తగ్గించాలి అని ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీరందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 98వ జయంతి కార్యక్రమం 19 వార్డు పెదజాలారిపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద జరిగింది. వార్డు కార్పొరేటర్ నూకరత్నం, వార్డు టీడీపీ నాయకులు తెడ్డు రాజులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పురవీధుల్లో చాటి చెప్పిన మహానేత ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. నా పేరు నవరత్న. నేను 19 వార్డు కార్పొరేటర్గా గెలుపొందాను. ఈరోజు అన్న నందమూరి తారక రామ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలుగా కొంచెం వార్డులో ఏ సంస్థలు ఉన్నా నేను తీరుస్తా, మా వర్ధకు కానీ వస్తే మేము తీరుస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఇలాంటి సేవకార్యక్రమాలు ఎన్నో ఎన్నో చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను మీకు అందరికీ. ఏ సంస్థలు ఉన్నా ప్రతి సంస్థ మేము తీరుస్తామని మీ ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం. అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు. స్వర్గీయ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టి 9 మాసాల్లో ముఖ్యమంత్రి పదవి పొందిన ఏకైక నటుడు, రాజకీయ శ్రేణి, నటనలో ఆరితేరిన వ్యక్తి, అనేక రూపాల్లో అవతారం చూపించిన ఏకైక మహానుభావుడు, మహానటుడు నందమూరి తారక రామారావు గారి 98వ పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలకు, గ్రామ వార్డు ప్రజలకు, గ్రామ పెద్దలకు, గ్రామ కమిటీలకు మరియు యువకులకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈరోజు అన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వార్డులో ఎలాంటి పని ఉన్నా ఇక్కడ పార్టీలతో పని లేదు, మాకు మమ్మల్ని మీరు గెలిపించారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏ అవసరం ఉన్నా ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేసాం, ఏ అవసరానికైనా నేను తీర్చడానికి మన కార్పొరేటర్ ఆల్రెడీ ఉంది నౌకరత్న, ఆమె ద్వారా మేము కూడా యువకులం కూడా కలిసికట్టుగా ఉండి ఏ సమస్యలను తీరుస్తాము. అలాగే సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇద్దరు వికలాంగులకి ఈరోజు ఉడత సాయంగా వాళ్ళకి స్టాండ్లు కానీ అలాగే స్టిక్లు కానీ ఇవ్వడం జరిగింది. వార్డులో ఎలాంటి ఏ పనులున్నా ఎలాంటి విషయాలకైనా ముందుండి నడిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. దాదాపు 27 రోజుల తర్వాత కనిష్ట స్థాయిలో కేసులు నమోదు కావడం కొంత ఊరటనిస్తోంది. గత నెల 30న 1358 కేసులు రాగా ఆ తర్వాత నుంచి ప్రతిరోజు అంతకు మించి వచ్చాయి. కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతుండటంతో ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కాగా గురువారం 1434 కొత్త కేసులు నమోదయ్యాయి. జిల్లాపై కరోనా కనికరిస్తోంది. గత 5-6 రోజులుగా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఇది కాస్త జనాలకు ఊరటనిస్తోంది. కాగా గురువారం కొత్తగా 1434 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు 27 రోజుల తర్వాత కనిష్ట స్థాయిలో కేసులు నమోదు కావడం ప్రజలకు కొంత ఉపశమనాన్నిస్తోంది. గురువారం కొత్తగా నమోదైన 1434 కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 133980కు చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 114887కు చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 11 మంది మృతి చెందారు. వీటితో మరణాల సంఖ్య 874కు చేరింది. 18169 మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు, ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి వైరస్ నియంత్రణలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోవిడ్ విపత్కర పరిస్థితిలో జర్నలిస్టులు సమాజానికి విశేష సేవలు అందించడం అభినందనీయమని వెస్ట్ జోన్ ఎస్సీపీ శ్రీపాదరావు అన్నారు. వెస్ట్ జోన్ ఎస్సీపీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులకు నిత్యావసర సరుకులు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. 57 వార్డు వైసీపీ నాయకుడు కొలుసు కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కుమార్ను ఏసీబీ అభినందించారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు రవి, వార్డు ఎస్సీసెల్ అధ్యక్షుడు ఎల్ రంగారావు తదితరులు పాల్గొన్నారు. మాస్క్
కోవిడ్ తరవేగంగా దేశంలో రాష్ట్రంలో విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క లాక్డౌన్ని కర్ఫ్యూని పాటిస్తూ ఉన్నారు. ఈ సందర్భంలో ఎంతోమంది కూడా కొంతమంది ఉపాధి కోల్పోయి ఉన్నారు. అనేక సమస్యలు ఆరోగ్య సమస్యలు కూడా ఫేస్ చేస్తూ ఉన్నారు. జర్నలిస్టులు కూడా వాళ్ళ యొక్క సేవలు కూడా చాలా గొప్పవి. ఇందులో వాళ్ళు కూడా ఎంతో రెస్పెక్ట్ తీసుకుని ఇన్ఫర్మేషన్ కవరేజ్ చేస్తూ అప్పటికప్పుడు వివిధ శాఖలకు అడ్మినిస్ట్రేషన్కి కూడా వాళ్ళు సహకారాన్ని అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఇక్కడ వెస్ట్ ఏసీబీ ఆఫీస్ విశాఖపట్నంలో ఒక ప్రోగ్రాము ఎవరైతే జర్నలిస్టులకు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం చేసిన ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు కుమార్ గారి ఇంకా అందరికీ కూడా అభినందన తెలుపుతున్నాను. ఇంకా ఇలాంటి కార్యక్రమాలను చేయాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా జర్నలిస్ట్ అందరూ కూడా గొప్పగా సేవలు అందిస్తున్నారు. ఇంకా కూడా అందించాలని చెప్పి కూడా మిగతా అడ్మినిస్ట్రేషన్ కూడా సహకరించాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు కోవిడ్ ప్రభావం వల్ల చాలామంది హాస్పిటల్ పాలయ్యి ప్రాణాలు పోతూ అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు మన పోలీస్ సిబ్బందులు, మీడియా మిత్రులు అందరూ కూడా మన జాగ్రత్తల గురించి ఎన్నో చెప్తున్నారు. మీరు దయచేసి ఆగతాయిగా రోడ్ల మీదకి వెళ్ళి ప్రాణాల మీద తెచ్చుకొని మీ అంతా మీరు గురికాకండి. దయచేసి ఈరోజు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మన మీడియా మిత్రులు అందరూ కూడా తెలియపరుస్తున్నారు. పేపర్లు, టీవీలు అన్నీ కూడా చేసి మనందరికీ కూడా తెలియపరుస్తున్నారు. దయచేసి ఇవన్నీ కూడా మీరు టీవీల్లో చూసి పేపర్లు చదివి అన్నీ చూస్తున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే ఈరోజు కరోనా వ్యాధి చాలా ఫాస్ట్గా ఉంది. ఎంతోమంది మనందరం కూడా చూస్తున్నాం, హాస్పిటల్లో, రోడ్ల మీద, ఆ శ్మశానాల్లో ఎంతోమంది ప్రాణాలు వదులుతున్నారు. దయచేసి ఇవన్నీ చూస్తూ కూడా మీరు రోడ్ల మీదకి వచ్చి ప్రాణాల మీద తెచ్చుకోకండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా పోలీస్ సిబ్బందులు, జీవీఎంసీ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ కూడా ప్రాణాలు తెగించి ఇవన్నీ మన గురించి ఇవన్నీ తెలియపరుస్తున్నారు. మహావిశాఖలో బ్లాక్ ఫంగస్ విజృంభిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఈ ఫంగస్ వ్యాప్తి కొత్త భయాలను సృష్టిస్తోంది. నగరంలో ప్రస్తుతం ఈ బ్లాక్ ఫంగస్తో దాదాపు 57 మంది వరకు బాధపడుతున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్లో ఇన్ఫెక్షన్ల తీవ్రత మహావిశాఖను వణికిస్తోంది. బ్లాక్ ఫంగస్ అనేది ఎప్పటి నుండో ఉన్నదే అయినప్పటికీ ప్రస్తుతం కరోనా నుండి కోలుకున్న వారే బాధితులుగా మారుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక మహావిశాఖకు వస్తే బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. కేజీహెచ్తో పాటు ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 57కి చేరిందని వైద్య అధికారులు వెల్లడించారు. కేజీహెచ్లో 43 మంది ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నట్లు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. నగరంతో పాటు ఇతర జిల్లాలకు చెందిన బ్లాక్ ఫంగస్ బాధితులను ఈ వార్డుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు పివి సుధాకర్ తెలిపారు. బ్లాక్ ఫంగస్ను సకాలంలో గుర్తించి మెరుగైన వైద్య సేవలు పొందితే ప్రాణాపాయం నుండి బయటపడొచ్చని సూచించారు. బ్లాక్ ఫంగస్ అని మనం సాధారణ వాడుక భాషలో మాట్లాడుకునే దాన్ని మ్యూకార్ మైకోసిస్ అంటారు శాస్త్రీయంగా. మ్యూకార్ మైకోసిస్ అనేది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎవరికైతే షుగర్ కంట్రోల్లో లేదో, షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో కంట్రోల్లో లేదో, ఎవరికైతే వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుందో వాళ్ళలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ఒకటి, ఎక్కువ కాలం మనం స్టీరాయిడ్స్ వాడినా, లేకపోతే క్యాన్సర్ డ్రగ్స్ వాడినా, లేకపోతే కొన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత అదిను కొన్ని బలమైన మందులు వాడతాం, దానివల్ల వస్తుంటుంది అనమాట. దీనికి కారణం ఇదమిద్దంగా ఇదని తెలియకపోయినా ఇటీవల కాలంలో కోవిడ్-19 బారిన పడిన వాళ్ళలో ఎక్కువ మందికి ఈ వ్యాధి వస్తుంది. సో ఆ నేపథ్యంలో మన కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఒక ప్రత్యేకమైన వార్డు పెట్టడం జరిగింది. దాంట్లో 43 మంది పేషెంట్లు ఇప్పుడు వైద్యం పొందుతున్నారు. సో వీళ్ళందరికీ ఆపరేషన్లు అవసరం అవుతాయి, అలాగే కొంచెం బలమైన మందులు కూడా అవసరం అవుతాయి. ఇవి ఎప్పటికప్పుడు ఇస్తూ వాళ్ళందరినీ పర్యవేక్షిస్తూ కేజీహెచ్లో వైద్యం చేస్తున్నాం. ఇది డెఫినెట్గా భయపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దీంట్లో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది రక్తనాళాల్లో చొచ్చుకుపోవటం, రక్తనాళాలను మూసుకుపోవటం, దానివలన ఆ చుట్టుపక్కల ఉన్న ఇదంతాను కూడా కుళ్ళిపోతుంటాయి అన్నమాట, ఎముకలు ఇవన్నీను. అది అందువలన ఆ భాగాలను తీసేయాల్సి వస్తుంది. అక్రమ నిర్మాణాలపై జీవీఎంసీ ఉక్కుపాదం మోపనుంది. జీవీఎంసీ పరిధిలో ఎక్కడైనా ఇలాంటి నిర్మాణాలు దర్శనమిస్తే నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయించింది.
కోవిడ్ విజృంభణ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి జీవీఎంసీ పరిధిలో ప్రస్తుతం కర్ఫ్యూ అమలులో ఉంది. సిబ్బంది అంతా కోవిడ్ సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. దీంతో భవన నిర్మాణాలపై పర్యవేక్షణ కొరబడింది. దీనిని ఆసరాగా తీసుకుని పలువురు భవన నిర్మాణదారులు అనధికారికంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే అలాంటి వాటిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్ సృజన హెచ్చరించారు. అక్రమ నిర్మాణాల యజమానులపై అపరాధ రుసుముతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసుల కాఠిన్యం, కేసులు, జరిమానాలు విధింపు. గోకుల్ పార్క్లో రాధాకృష్ణ మహోత్సవం, పూజలలో పాల్గొన్న ఎంపీ విజయసాయి. వర్చువల్ విధానంలో టీడీపీ మహానాడు, ఎన్టీఆర్కు నివాళులర్పించిన పార్టీ నేతలు. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టువీడని దీక్షాపరులు. కరోనాను తరిమి కొట్టాలి, షిరిడి సాయి ఆలయంలో శాస్త్రోక్తంగా ధన్వంతరి హోమం. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. We'll be right back.